हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सीआईडी 000। अंदर होम टूर अनी वर्क अंत फिनिश अयिनाका चूपिस्तारु, बट नेनेंटंटे स्टार्टिंग स्टेज अंटे रेनोवेशन्स कूडा एला चेस्तारनेदी नेनु ई वीडियो द्वारा नेनु मीकु चेप्तानु। सो कंप्लीट वीडियो चूसेद्दाम रंडि। కంప్లీట్ హౌస్ అయినాక చాలా నీట్గా మనకి అందంగా కనపడాలి అంటే ఈ స్టార్టింగ్ బిల్డప్ స్టేజ్ నుంచి మనకి ఇవన్నీ తప్పవు। సో మరి ఇల్లు అన్నాక ఇలానే ఉంటుంది కట్టేటప్పుడు, కొన్ని డిమాలిషింగ్స్ జరిగినాయి కాబట్టి డిస్మాంట్లింగ్స్, సో మనకి ఇవన్నీ ఉన్నాయి, అప్పటికి చాలా వరకు ఎత్తేసాము। సో ఇప్పుడు మనం ఇందాక చూసిన గుంట లిఫ్ట్ కోసం అన్నమాట బీమ్స్ వేస్తున్నారు। ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం। ఫస్ట్ ఫ్లోర్ వెళ్తుంటే ఇక్కడ మార్పులు చేర్పులు జరిగింది ఏంటి అంటే, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం యాక్చువల్గా। సో ఇక్కడ బ్లాక్ క్లాడింగ్ ఉండేది, టైల్స్ అవన్నీ కొట్టేసాం అన్నమాట। కొత్త న్యూ మోడల్ ఏదైనా పెడదాంలే, ఎనీథింగ్ కొంచెం వేరే పెడదామన్న ఉద్దేశంతో తీపిచ్చేసాము। ఇక్కడ ఒక చూడండి పైనుంచి వ్యూ, అండ్ మొక్కలు చాలా ఇష్టం కదా మీరు, ఛానల్లో ఎక్కువ మంది చూసేది మొక్కలేనది। సో ఇలాంటప్పుడు తప్పదు వాటిని కొన్ని కింద తీసుకెళ్ళాం, కొన్ని వాళ్ళ పక్కకు పెట్టి వాటిని చూస్తున్నాము। అండ్ ఇది బాల్కనీ, సో క్లాడింగ్ అంతా కొట్టిచ్చేసాము, ఇక్కడ న్యూ సంథింగ్ వేయాలి, ఇంకా ఏమీ ఆలోచించలేదు। సో కంప్లీట్ అయిపోయినా కూడా నేను ఒక వీడియో తీస్తాను, నేను హోమ్ టూర్ నీట్గా ఉండాలంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి చాలా కష్టపడి మనం వర్కర్స్ హెల్ప్ చాలా తీసుకోవాల్సి ఉంటుంది। సో లిఫ్ట్ గుంతది, ఇప్పుడు మనం ఎంట్రన్స్ మూవ్ అవుతున్నాం। సో ఇక్కడ మాకు టీవీ యూనిట్ రావాలి కాబట్టి ఇక్కడ అంతా తలుపది క్లోజ్ చేసాం, ఇది వరకు ఉండేది విండో అండ్ డోర్, ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది మాకు। ఇది చూడండి ఫాల్ సీలింగ్ అదంతా తీశారు, ఇదేంటంటే లిఫ్ట్ కింద నుంచి పైకి టూ ఫ్లోర్స్ రావాలి, ఇంట్లో హాల్లో లిఫ్ట్ వస్తుంది ఇక్కడ। సో ఇది ఇదివరకు లివింగ్ రూమ్ ఇది। సో ఈ లివింగ్ రూమ్లో హ్యాండ్ పెయింట్ వేసాడు అన్నమాట ఒక ఆర్టిస్ట్, సో అది ఏదో పాడైంది కొంచెం, అంటే వేరే పెయింట్ తగిలి దానికి అలా। సో ఇక్కడ ఒక థర్డ్ బెడ్రూమ్ ఉండే, త్రీ బెడ్రూమ్ హోమ్ అండి ఇది ఫస్ట్ ఫ్లోరు, సో దీన్ని టూ బెడ్రూమ్ హోమ్ చేసి ఇదంతా డైనింగ్ అండ్ కిచెన్, ఇది కిచెన్, కిచెన్ ఏం టచ్ చేయలేదు ఇంకా। సో ఇది మొత్తం మాకు డైనింగ్ వచ్చేసింది అన్నమాట, చాలా బిగ్ స్పేస్, నాకు డైనింగ్కి చాలా స్పేషియస్గా ఉండాలని నాకు ఇష్టము। సో ఈ బెడ్రూమ్ మొత్తం తీసేసి ఇది డైనింగ్ అండ్ ఇది పూజకి, ఈ మూల స్పేస్ నేను సెట్ చేసుకున్నా పూజకి। దేవుడు ఈస్ట్ చూస్తూ ఉంటే నాకు అది బాగా నచ్చిందనమాట, అలా చేయించుకుంటున్నా, దేవుడు ఈస్ట్ ఆర్ వెస్ట్ చూస్తూ ఉండాలి, ఎనీ వన్ పెట్టుకోవచ్చు మనం। సో నేను ఈ ప్లేస్ పెట్టుకున్నాను। ఇంకా ఇక్కడ మనకి బీమ్ వస్తుంది, వాల్స్ వస్తాయి, కొంచెం క్లోజ్ అవుతుందండి, ఇది కొంచెం ఎక్కువ హోల్ చేయాల్సి వచ్చింది। ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం, లోపల బెడ్రూమ్స్ ఏం టచ్ చేయలేదు, అలానే ఉంచాం మేము। సో ఆ డిస్మాంట్లింగ్ అప్పుడు బాగా పడిపోయి ఇదేమో స్లాబ్ పడినప్పుడు మొత్తం సిమెంట్ పడిపోయింది, సో డిస్మాంట్లింగ్ జరిగేటప్పుడు ఈ మెట్లు మొత్తం టైల్స్ పగిలిపోయినాయి, ఎనీహో అన్నీ చేంజ్ చేయాల్సి వస్తుంది, చేంజ్ చేస్తున్నాము। సో సెకండ్ ఫ్లోర్ ఇదివరకు లేదు మాకు, వెనక ఒక రెండు గదులు ఉండే అంతే, మొత్తం స్లాబ్ వేసాము। సో ఇక్కడ వరకు లిఫ్ట్ వస్తుందండి, మొత్తం పైననేమో లిఫ్ట్ రూమ్ ఉంది చూడండి అది, ఓకేనా, హెడ్ రూమ్ చిన్నది ఇవ్వాల్సి వస్తుంది, పెద్దది ఏం కాదు చిన్న గది అంతే, ఇది రూమ్లెస్ హెడ్ రూమ్ లేకుండా ఉండే లిఫ్ట్ అన్నమాట, అందుకని మనకి జస్ట్ చిన్నది అంతే, ఎక్కువ పెద్దగా ఉండదు పైన। సో ఇదంతా పెద్ద హాల్ ఇంకా ఉందండి, ఇంకా డిమాలిషన్, ఈ ప్లేస్లో కొంచెం వెల్ వస్తుంది మాకంటే హోల్ వస్తుంది కింద పైన కనిపిస్తూ ఈ ప్లేస్లో। సో ఈ గోడలు కట్టి ప్లాస్టింగ్ చేసి క్యూరింగ్ అయిన తర్వాత అప్పుడు అది ఆ హోల్ అనేది తీయటం జరుగుతుంది, ఇప్పుడే తీస్తే కిందంతా వాటర్ పడతాయి కదా, ఇది ఒక బెడ్రూము। సో ఇది చాలా స్పేషియస్గా తీసుకున్నాం బెడ్రూమ్స్ రెండు పైన, ఇది బాత్రూమ్ అది కూడా చాలా పెద్దగా తీసుకున్నాం అన్నమాట, బాత్రూమ్ కూడా మీకు చాలా పెద్దది 12x6 ఉంటుంది, అలాగే అదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూము, వెళ్ళిపోను పెద్ద హాలు,
ఇది టీవీ రూమ్ లాగా ఒక రూమ్ లాగా ఇస్తున్నాం. సో టోటల్గా 2+1 త్రీ బెడ్రూమ్స్ అనుకోండి. పైన కింద 2 పైన 3 లాగా వస్తాయి మనకి. అంటే టీవీ కమ్ గెస్ట్ రూమ్ లాగా దీన్ని ఇస్తున్నాము. సో ఇదండి కంప్లీట్ వ్యూ. సో ఇది చిన్నబాబు గది. ఇది కూడా చాలా స్పేషియస్గా మాకు వెంటిలేషన్ మాత్రం చాలా బాగుండాలని మేము ఎప్పుడు వెంటిలేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో సెకండ్ ఫ్లోర్ నుంచి చూస్తే ఇలా ఉంది. సో డిమాలిష్ అదే డిస్మాంట్లింగ్ ఎంత పెద్ద గుట్ట, ఆల్రెడీ ఒకటి ఎత్తిచ్చాము. సో అంత పెద్దది వచ్చిందనమాట. అంటే మనకు అవసరం లేనివన్నీ కొట్టించాలి కదా. సో ఈ లిఫ్ట్ కోసం స్లాబ్ కొట్టేయటం ఇవన్నీ కూడా మనకి చాలా వచ్చింది. పైనుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి బ్యూటిఫుల్గా ఉంటుందండి వ్యూ. అసలు మాకు పిల్లలకి చాలా నచ్చింది సెకండ్ ఫ్లోర్ వ్యూ, అది చాలా అందంగా ఉందంటున్నారు. సో ఈ ప్లేస్ని ఏదైనా డెకరేటివ్గా చేసుకునేది ఉంది. ఇంకా ఉంది పని, ఇంకా 2 మంత్స్ పడుతుంది. సో ఇది బీమ్స్ తయారవుతున్నాయి, దీనిపైన గోడలు వస్తాయి లిఫ్ట్ కోసం. 4 మెంబర్స్ లిఫ్ట్ అన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్కి తగ్గట్టు మనము అన్నీ చేసి గోడలు కట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు లిఫ్ట్ యూనిట్ పెట్టుకుంటారు. సో 1 మంత్ లిఫ్ట్ అవుతుంది. 1 మంత్ కట్టిన తర్వాత ఇస్తే వాళ్ళకి 1 మంత్ పడుతుంది అంట లిఫ్ట్ చేయడానికి. సో ఇది అన్నమాట సంగతి. సో డ్యూప్లెక్స్ హౌస్ విత్ లిఫ్ట్ చేస్తున్నాము. సో లోపల స్టెప్స్ అనేది మేము తీసుకోలేదు. మేము వీడియో తీస్తూ ఉంటే నాకు గ్రాస్ హాపర్ కనపడింది. చిన్నప్పుడు వీటితో ఏదో ఆడేవాళ్ళం, ఇప్పుడు ఎందుకో కొంచెం అది ఇలా అనగానే టచ్ చేయగానే చూస్తుంది. అదిగో చాలా పెద్దగా ఉంది గ్రాస్ హాపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.